హాయ్ గైస్ వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్ మీరు ఆల్రెడీ తమ్ముడు చూసే ఉంటారు సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే యాక్చువల్గా ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం చాలామంది చాలా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు బట్ వాళ్ళందరికీ ఇది షాకింగ్ న్యూస్ ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు తెలిసిందే నవంబర్ ఇరవై రెండున సుప్రీంకోర్టులో మన కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి హీరింగ్ అనేది ఉంది అది కాస్త ఆ హీరింగ్ని ఇరవై రెండు నుండి డిసెంబర్ ఆరుకి పోస్ట్ పని చేశారండి సో ఇది అనేది మనకి చాలా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఎందుకంటే యాక్చువల్గా మనం నవంబర్ ఇరవై అనేది ఉంది సో దాన్ని జస్ట్ మిస్ అయినా ఏమైనా లాస్ట్ హీరింగ్ ఏమైనా నవంబర్ ఎండింగ్కి ఫినిష్ చేసినా డిసెంబర్లో ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయని అనుకుంటాం అనుకున్నాం కూడా అందరూ అందరూ ఆల్మోస్ట్ అలాగే అనుకుని డిసెంబర్లో ఇవి ఉంటాయని అనుకున్నాం బట్ ఇది చూసేసరికి డిసెంబర్ సిక్స్త్కి వెళ్ళింది ఆల్రెడీ డీజీపీ గారు కూడా చెప్పారు మనకి సుప్రీంకోర్టులో కేసు ఉంది అది ఫినిష్ అవ్వగానే మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో అన్నట్టు అని చెప్పారు బట్ కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఆ కోర్టు చూ కేసు చూసేసరికి మనకి డిసెంబర్ ఆరుకి పోస్ట్పోన్ చేశారు సో ఆ కేసు యొక్క వివరాలు అనేది ఒకసారి మనం చూద్దాం చూడండి ఇక్కడ వచ్చేసరికి ఫోర్ ఎయిట్ త్రీ నైన్ కేసు నెంబర్ వచ్చేసరికి వన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ అండి సబ్మిట్ కొడదాం సో ఇక చూడండి యాక్చువల్గా ఆ కేసు ఫైల్ చేసింది ఎప్పుడంటే ఐదో నెల ఒకటో తారీఖు సో కేస్ స్టేటస్ వచ్చేసరికి స్టిల్ పెండింగ్ ఉంది ఇక్కడ వచ్చేసరికి స్టేటస్ ఆఫ్ స్టేజ్ వచ్చేసరికి పెండింగ్ ఇక్కడ టెన్ కేస్ మే లిస్టెడ్ లైక్ టు బి లిస్టెడ్ ఆన్ ఇక్కడ యాక్చువల్గా సిక్స్త్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ త్రీ ఉంది కదండి ఫస్ట్ ప్రీవియస్గా ఎంత ఉండేదంటే లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ సారీ ట్వంటీ ట్వంటీ త్రీ ఉండేది యాక్చువల్గా మీను ఇరవై రెండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడు అనేది ఉండేది బట్ ఇప్పుడు వచ్చేసరికి ఆరో ఆరో తారీఖు పన్నెండో నెలకి వెళ్ళింది సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మనకి డిసెంబర్లో అనుకున్న ఈవెంట్స్ కూడా మేబీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈవెన్ జనవరిలో కూడా ఏమైనా కండక్ట్ చేస్తారా లేకపోతే చెయ్యరా అని ఈవెన్ క్యాండిడేట్స్ చాలా చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు ఈ ఈ న్యూస్ చూసేసరికి చాలా ఇబ్బందిగా అనిపించింది నాకే సో ఇక మనం ఏం చేయాలనేది ఏటనేది మనకి అంత చెక్కడం లేదు యాక్చువల్గా అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేది కూడా తెలియడం లేదండి యాక్చువల్గా ఫోర్ ఇయర్స్ అయిందండి ఈ గవర్నమెంట్ వచ్చి నోటిఫికేషన్స్ తీస్తానన్నా చెప్పారు ఇప్పటికొచ్చి స్టిల్ తీయలేదు మీకు గ్రూప్ నోటిఫికేషన్ ఇస్తాను ఈ నవంబర్లో అని అన్నారు గ్రూప్ టు నోటిఫికేషన్ రాలేదు డి డిఎస్సి గురించి ఎలాగ ఇస్తాము ఇస్తాము ఇస్తామని సంవత్సరం ప్రతిసారి చెప్తూ పోతూ ఉన్నారు బట్ ఇప్పటివరకు రాలేదు డిఎస్సి గురించి కూడా సో ఈవెన్ మన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీశారు అని అనుకుంటే కిందిటి కింది సంవత్సరం తీశారు ఇప్పటికి సంవత్సరం వరకు అయిపోయింది నోటిఫికేషన్ తీసుకోవడను సో చాలామంది చాలా అపోహలు కూడా వస్తున్నాయి ఈ సంవత్సరం అయిపోయింది కదా నోటిఫికేషన్ వచ్చి ఒకవేళ క్యాన్సిల్ చేసేస్తారేమో క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయేమో అని అనుకుంటున్నారు బట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే సజెషన్ కాదు ఇన్ఫర్మేషన్ ఏంటంటే నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేసే ఛాయిస్ లేవండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో క్యాన్సిల్ చేసే ఛాయిస్ లేవు బట్ ఇలాగ అందరూ చాలామంది కేసులు వేయడం ఇవన్నీ చేయడం వల్ల మనకి చాలా స్ట్రగుల్ అవుతున్నాయి ఎస్ఐ కూడా ఎలాగంటే చేశారండి నేను ముందు సపోర్ట్ చేశాను ఎస్ఐకి ఎగ్జామ్ కండక్ట్ చేయకపోయిన ముందు తక్కువ టైం ఇచ్చారని చెప్పేసి కేసులు వేసినప్పుడు నేను సపోర్ట్ చేశాను బట్ ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు ప్రభుత్వం దాని మీద స్పందించలేదు బోర్డు స్పందించకుండా ఈవెన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసేసారు సో కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ కోసం ఆపేసి మళ్ళీ రీహెడ్స్ వీటి కోసం చాలామంది కేసులు కూడా వేస్తున్నారు సో ఇదంతా మనకు చాలా ఇబ్బందిగా అవుతుంది ఈ కానిస్టేబుల్లో వచ్చేసరికి ఈ కేసు అదేవిధంగా ఎస్ఐకి వచ్చేసరికి ఓ రెండు కేసులు ఫైల్ చేశారు సో ఈ రిక్విప్మెంట్ ఇప్పటికి పూర్తవుతుందా అవ్వదా అని కూడా ఓ డైలిమోలో ఉండిపోయారు అందరూ ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ రావడం లేదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఐ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చేసరికి వాళ్ళ నుంచి ఎస్ఐ రిజల్ట్స్ ఈ మంత్ కాదు కదా నెక్స్ట్ మంత్ కూడా వస్తాయి రావో చెప్పలేము అన్నట్టు మాట్లాడుతున్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బట్ ఇక్కడికి వచ్చేసరికి కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా అలాగే డైలీ మోలో పడిపోయాయండి అస్సలు యాక్చువల్గా చెప్పలేకపోతున్నాను ఎలా అనేది కూడాను అసలు ఎవరికీ తెలియదు తోచడం లేదు అవుతాయా అవ్వవా అనేది కూడాను సో మనం చూడాలి ఫర్దర్గా ఏమవుతుందో ఏమనేది అంటే ఇప్పుడు నెక్స్ట్ హీరింగ్ అయినంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుందా రాదా అనేది కూడా తెలియదు ఇప్పుడు ఒకవేళ బోర్డుకి కాల్ చేసి అడుగుదామంటే వాళ్ళు మనమే తిరిగి సీరియస్ అవుతున్నారు సో అది కాకుండా అప్పుడు దగ్గర ఇన్ఫర్మేషన్ అడిగితే మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదండి డీజీపీ గారి నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తేనే మేము చెప్పగలం నోటిఫికేషన్ అదే మీ రన్నింగ్ పెట్టచ్చా పెట్టకూడదా అనేది అవన్నీ చెప్తున్నారు సో ఫర్దర్గా వెయిట్ చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ బోర్డు నుండి మనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు ఫర్దర్గా మనం ఏం చేయలేము సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే నాకు తెలిసిన హయ్యర్ అఫీషియల్స్కి వాళ్ళందరికీ కానిస్టేబుల్స్కి అండ్ అస్సే వాళ్ళకి వాళ్ళని వాళ్ళందరిని అడిగించి మొత్తం అందరిని కొనుక్కోవడం అవన్నీ చేసింది ఏంటంటే ఈవెంట్స్ అయితే కేసు హీరింగ్ కంప్లీట్ అయ్యాక అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా ఏమో మళ్ళీ ఛాన్స్ ఉంటే డీజీపీ గారి నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చాకే తేలుతుంది అన్నట్టు చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇదే వీడియో చేయాలనుకున్నా సో మనం ఇదైతే చాలా షాకింగ్ న్యూస్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవరి వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్స్